అలాంటి హీరోయిన్స్ లో ఒకరు సౌందర్య గారు. అందం అభినయానికి పెట్టింది పేరు సౌందర్య గారు. పేరుకు తగ్గట్టు సౌందర్యం ఆమె సొంతం. పాత్రలో పరకయ ప్రవేశం చేసి ఆ పాత్రతో మనల్ని జర్నీ చేయించడం ఆమె స్టైల్, ఆమె ప్రతిభ, సహస నటి, సహజ అందం కరణ సౌందర్య. సినిమాని ఈ లోకాన్ని వదిలేసి 17 ఏళ్ళు అవుతుంది. తమిళం, కన్నడ, హిందీ, తెలుగు భాషల్లో 100కి పైగా చిత్రాల్లో నటించిన సౌందర్య గారి 17వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన పలు రేర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. సౌందర్య గారి అసలు పేరు సౌమ్య. పుట్టింది కర్ణాటకలో, అయినా తెలుగులోనే అత్యధిక సినిమాలు చేశారు. చనిపోయే వరకు సౌందర్య గారు టాప్ హీరోయిన్ గా కొనసాగారు. రోజా, రమ్యకృష్ణ, మీనా లాంటి అగ్ర హీరోయిన్లు తమ గ్లామర్ తో గట్టి పోటీ ఇచ్చిన సౌందర్య గారు మాత్రం సంప్రదాయపు అమ్మాయిగానే నటించారు. ఎక్కువగా చీరలోనే కనిపించే సౌందర్య గారు ఆ చీరకి అందాన్ని తీసుకొచ్చారు. సౌందర్య గారి తండ్రి సత్యనారాయణ గారు వాళ్ళు కన్నడ చిత్రాలకు నిర్మాతగా రచయితగా పనిచేశారు. 1992లో గంధర్వ అనే కన్నడ చిత్రంతో సౌందర్య గారు సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగులో రైతు భారతంతో ఎంట్రీ ఇచ్చినా ఇది విజయం సాధించలేదు, ఆమెకు పేరు రాలేదు. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు మంచి గుర్తింపును ఇచ్చాయి. వెంకటేష్, సౌందర్య జోడికి వెంట తెరపై మంచి క్రేజ్ ఉంది. చిత్ర పరిశ్రమలోని ఈ జంట కోసం దర్శక నిర్మాతలు పోటీ పడేవారు. వీరిద్దరూ కలిసి నటించిన ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, రాజా, జయం మనదేరా వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లు గా నిలవడమే కారణం. పవిత్ర బంధంలో సౌందర్య గారి నటన అబ్బురపరుస్తుందని చెప్పవచ్చు. బాలీవుడ్ లో సౌందర్య నటించిన తొలి సినిమా సూర్యవంశ్. తెలుగులో వచ్చిన సూర్యవంశం సినిమాకి ఇది రీమేక్. హిందీలో మొదటి సినిమాతోనే అమితాబ్ బచ్చన్ సరసన నటించి మెప్పించింది. వీరితో పాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, శ్రీకాంత్, జగపతి బాబు, విక్రమ్, రజనీకాంత్, జేడి చక్రవర్తి ఇలా దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించిన ఘనత సౌందర్య సొంతం. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 31 సంవత్సరాలే. అంతేకాకుండా ఆ సమయంలో 2 నెలలు గర్భవతి కావడంతో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. కాని అంతలోనే ఘోరం చెరగిపోయింది. కాని సౌందర్య గారు ఈ లోకను విడిచి 17 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఆమెను అభిమానులు మర్చిపోలేకపోతున్నారు.